గుంటూరులో ఇద్వా వ్యవస్థాపకులు డాక్టర్ గొల్లమూడి రాజసుందరబాబు ఆధ్వర్యంలో పెద్దగొట్టిపాడు సాంఘిక బహిష్కరణ సంఘటనలోని 71 మంది నిందితులను అరెస్టు చేయాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్ ఎస్పీ ఆఫీసుల వద్ద ధర్నాలు జరిగాయి. తొలుత గుంటూరు అంకమ్మ నగర్లోని డాక్టర్ గొల్లమూడి ఇంటి వద్ద నుండి కలెక్టరేట్ వరకు పెద్దగొట్టిపాడు సాంఘిక బహిష్కరణ బాధితులు 500 మంది భారీ ర్యాలీ నిర్వహించారు. అగ్రకుల నిందితులను అరెస్టు చేయాలంటూ బాధితులు పెద్ద ఎత్తున ర్యాలీలో నినాదాలు చేశారు. డాక్టర్ గొల్లమూడి ఎస్పీ ఆఫీస్లో ఐఓను మార్చాలని, బాధితుల పట్ల ప్రతిపాడు ఎస్ఐ ప్రతాప్ దురుసుగా మాట్లాడుతున్నాడని, నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, బాధితులకు రక్షణ లేకుండా పోయిందని ఎస్సీ ఎస్టీ రూల్ 12(1) ప్రకారం కలెక్టర్, ఎస్పీలు సంయుక్తంగా సంఘటనా స్థలం సందర్శించవాలని వివరించగా ఎస్పీ స్పందించి ఐఓను మారుస్తానని, ఎస్పీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతానని అన్నారు. కలెక్టరేట్ స్పందనలో జాయింట్ కలెక్టర్ రాజకుమారికి బాధితులు మరియు డాక్టర్ గొల్లమూడి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంకు కోచర్ల మార్దమ్మ, కోచర్ల శ్రావణి, బూసి జ్ఞానమ్మ, బూసి మరియమ్మ, బూసి మౌనిక, బూసి సౌరమ్మ పర్యవేక్షించగా గ్రామ నాయకులు పిల్లి సాంసన్, జొన్నలగడ్డ మరియు దాసులు పాల్గొని విజయవంతం చేశారు.